దేవరా మూవీ ఎలా ఉంది అంటే ఇట్స్ ఓకే. ఇట్స్ యాక్చువల్లీ డీసెంట్ వాచ్. మరీ పక్కకు పెట్టేయాల్సినంత సినిమా ఏం కాదు. సో మీరు ఖాళీగా ఉంటే థియేటర్కి వెళ్ళి చూడండి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ట్రైలర్లో చూపించినట్టే ఎక్కడైతే కొంచెం కొంచెం తేడా పడుతుంది సీన్ అనిపించినవో అవి అలాగే ఉంటాయి. బట్ ఓవరాల్ యూ కెన్ వాచ్ ఇట్ ఫర్ ఎన్టీఆర్స్ పర్ఫార్మెన్స్ అండ్ ది ఓవరాల్ స్కేల్ ఆన్ విచ్ ద మూవీ వాజ్ మేడ్. ఆబ్వియస్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుతుంది. మీరు ఖాళీగా టైంపాస్ చేయడానికి ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడొచ్చు. అండ్ ద ఫస్ట్ హాఫ్ ఈజ్ వెరీ గుడ్. సెకండ్ హాఫ్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ కమ్స్ ఇన్. క్లైమాక్స్లో కొంచెం క్లిఫ్ హ్యాంగర్ కూడా ఓకే ఓకే ఐ గెస్. స్టోరీలోకి వచ్చేద్దాం ఇప్పుడు. బేసిక్గా స్టోరీ బిల్డింగ్ బాగానే ఉంటుంది. అంటే బేసిక్గా సలార్లోనూ లేకపోతే కల్కిలోనూ ఒక వరల్డ్ క్రియేట్ చేసినట్టు ఇందులో కూడా వరల్డ్ క్రియేట్ చేయడానికి బాగానే ట్రై చేశారు. అండ్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ద బిల్డింగ్ ఇస్ గుడ్. అంటే ఫస్ట్ హాఫ్ అంతా దాని మీదే రన్ అవుతుంది. సో అదంతా బాగుంటుంది. సో నేను డీటెయిల్స్ చెప్పట్లేదు బట్ ఆ క్లాన్స్ వాళ్ళు ఎలా ఫామ్ అయ్యారు, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, ఈ స్మగ్లింగ్ ఎందుకు చేస్తున్నారు, సో ఆ బ్యాక్ స్టోరీ అంతా కూడా బాగుంది. ఆయుధ పూజ సెటప్ అంతా బాగుంటుంది. సో బేసిక్ ఏంటంటే ఈ క్లాన్స్ ఎవరైతే ఉన్నారో ఎర్ర సముద్రం దగ్గర ఉన్న ఈ క్లాన్స్ వీళ్ళు స్మగ్లింగ్ చేస్తూ బతుకుతారు, కంటిన్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళ లీడర్ దేవరా అనమాట. కాకపోతే ఇది చేయకుండా ఆపాలన్నది ఐ మీన్ డెసిషన్ తీసుకుంటాడు దేవరా, ఇది కంటిన్యూ చేయకూడదు అని. బట్ క్లాన్లో వాళ్ళు ఎదురు చూస్తారు నువ్వు లేకపోయినా వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ విత్ దిస్ అని. బట్ వాళ్ళకి ఎదురు తిరుగుతాడు దేవరా. తిరిగిన తర్వాత ఏమైంది స్టోరీలో చిన్న లీనియర్ టైం గ్యాప్ వస్తుంది. అండ్ కరెంట్ జన్ దేవర ఎక్కడికి పోయారు బేసిక్గా. అండ్ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు మరి దేవరాన్ని ఫాలో అవుతాడా, వాళ్ళ నాన్న నడుద్దాం అనుకున్న దారిలో నడుస్తాడా, వాళ్ళ సైఫ్ చివరికి ఏమవుతాడు. అండ్ సిన్స్ అది వి ఆల్ నో దట్ ఇట్స్ పార్ట్ టూ కాబట్టి అసలు పార్ట్ వన్ ఎండ్కి ఎక్కడ అవుతుంది అని పార్ట్ టూలో ఏమి ఉండబోతుంది అన్నది తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాలి. పర్ఫార్మెన్సెస్ యాజ్ యూజువల్గా అంటే టైర్ వన్ సినిమాకి ఎవరూ అంత తక్కువ ఎఫర్ట్ పెట్టరు. సో అందరి పర్ఫార్మెన్సెస్ నీట్గానే ఉన్నాయి. ఎవ్రీబడి డిడ్ గేవ్ దేర్ బెస్ట్. జూనియర్ ఎన్టీఆర్ కూడా దేవరా క్యారెక్టర్లో ఇన్ పర్టికులర్గా హీ డిడ్ వెరీ గుడ్. వరా క్యారెక్టర్లో అంటే అదే లేదు, అంత స్కోప్ లేదు. దేవరాలో కొంచెం ఆ హెవీనెస్ ఉంటుంది క్యారెక్టర్లో, ఆ వెయిటేజ్ ఉంది. సో హీ క్యారీడ్ ఇట్ ఆఫ్ వెల్. ఆయన గ్రేస్ డ్యాన్స్ అవి కూడా అంత ఎవ్రీథింగ్ ఈజ్ అవసరం. జాహ్నవి కపూర్ ఆల్సో డిడ్ గుడ్ ఓన్లీ. తనకి రోల్ పెద్దగా లేదు సో తనని పాయింట్అవుట్ చేయలేము ఆ విషయంలో. వాట్ ఎవర్ షీ వాజ్ గివెన్ షీ డిడ్ హెర్ బెస్ట్ ఐ గెస్. మిగిలిన క్యారెక్టర్స్ అందరూ కూడా ఓకే. సైఫ్ అలీ ఖాన్ ఆల్సో డిడ్ ప్రెటీ గుడ్ జాబ్. అగైన్ ప్రాబ్లమ్ ఇస్ విత్ రైటింగ్. అంటే ఆ విలన్ క్యారెక్టర్లు అంత వెయిట్ తెలియలేదు. మరి మేబీ తెలుగు డబ్బింగ్ కూడా అయిండొచ్చు. ఐ డోంట్ నో హౌ హిందీ వర్షన్ ఈస్ గోయింగ్ టు ఫేర్. బట్ ఆయన క్యారెక్టర్లో చూడాలి మరి. అదే అన్నీ సగం సగం ఉంటాయి సినిమాలో కొంచెం అన్ఫార్చునేట్లీ. అండ్ రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ చాలామంది ఉన్నారు. అండ్ సిన్స్ స్టోరీ కూడా పెద్ద క్యాన్వాస్ మీద ఉంది కాబట్టి దే ఆర్ సో మెనీ స్మాల్ బిగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ యాజ్ వెల్ అండ్ ఎవ్రీబడి డిడ్ దేర్ గుడ్. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ పర్ఫార్మెన్సెస్ యాజ్ సచ్. మ్యూజిక్ అండ్ బీజియంకి వచ్చేద్దాం. అనిరుద్ యాజ్ యూజువల్ తన డ్యూటీ తను చేసేసాడు. సాంగ్స్ ఆల్రెడీ ఆర్ ఆల్ చాక్ బస్టర్స్ మనకు తెలిసిందే. సినిమాలో దావూది సాంగ్ అయితే లేదు, ఎందుకంటే అది ఫ్లోలో ఎక్కడ ఫిట్ అవ్వట్లేదని. అండ్ ఆల్సో ఎండ్ క్రెడిట్స్లో అనుకున్నారంట బట్ ఎండ్ క్రెడిట్స్లో కూడా పెట్టలేదు బికాజ్ ఎండ్ క్రెడిట్స్లో ట్విస్ట్ ఉంది. సో దానికి మళ్ళీ బ్యాలెన్స్ అవ్వదని చెప్పి వాళ్ళు పెట్టలేదు, విచ్ ఇస్ నైస్ డెసిషన్. అన్నిటికంటే బెస్ట్ మటుకు నాకు ఆయుధ పూజ సాంగ్. వాళ్ళు రిలీజ్ చేయలేదు బట్ థియేటర్లో అండ్ ద విజువల్స్ ఆఫ్ ఆయుధ పూజ ఆర్ ఆల్సో వెరీ గుడ్. ఆ కొరియోగ్రఫీ, సీక్వెన్స్, సాంగ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ మ్యాచ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవుతుంది ఆయుధ పూజ అండ్ దెన్ ఇంటర్వెల్ బ్యాంగ్, అదంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ బీజం ఎవ్రీవేర్ ఆల్సో. సెకండ్ హాఫ్లో చాలా చోట్ల డల్గా ఉంటుంది మూవీ. సో అక్కడ అంతో ఎంతో సేవింగ్ గ్రేస్ ఇస్ బీజం ఉంది. ఒకే ఒక ప్రాబ్లం నాకు అనిపించింది ఏంటంటే ఈ ఫియర్ సాంగ్ ఏదైతే ఉందో అది దేవరా క్యారెక్టర్కి బేసిక్గా ప్రీ ఇంటర్వెల్లో, ఇంటర్వెల్ ఫైట్కి జస్ట్ కొంచెం ముందు వస్తుందన్నమాట. అప్పటి వరకు స్టోరీ అంతా ఒక మాడ్యులర్ ఒక మోడ్లో వెళ్తూ ఉంటుంది. అంటే 1960s 1950s ఆ టైప్ అప్పటి జనాలు, సో వాళ్ళ భాష ఆ టైప్లో ఉంటుంది. సో అలా ఒక ఒక గ్రాన్యులర్గా వెళ్తూ ఉంటుంది. సడన్గా ఈ సాంగ్ సడన్గా అతికినట్టు నాకు అనిపించలేదు.
సెకండ్ హాఫ్ ఇట్ స్టిల్ ఓకే, అంటే అప్పటికి మళ్ళీ అంటే కొరుకు జనరేషన్ వచ్చింది అన్న విధంగా నాకు అది పర్లేదు అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్లో ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది నాకు అనిపించింది. ఆడియన్స్ థియేటర్లో కొంతమంది అయితే బాగా ఎంజాయ్ చేశారు, అది ఏం ప్రాబ్లం లేదు. అండ్ చుట్టమల్లె సాంగ్ ఈజ్ ఓకే, అంటే అది తీసేయచ్చు కదా స్టోరీలో. ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ హీరోయిన్ రోల్కే అట్లీస్ట్ ఈ పార్ట్లో పెద్ద రిలవెన్స్ లేదు, బట్ సెకండ్ హాఫ్లో ఆ రోల్ ఉంది కాబట్టి ఆ సాంగ్ వస్తుంది. అండ్ సాంగ్లో అండ్ సిన్స్ ఇట్స్ ఆల్రెడీ చార్ట్ బస్టర్, సో ఆడియన్స్ అందరూ ఆ అన్న బీట్ ఏదైతే ఉందో దాన్ని అందరూ రిపీట్ చేశారనమాట. సో ఇట్స్ అ ఫన్ మూమెంట్ ఇన్ థియేటర్. సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. సో దిస్ మూవీకి పర్టికులర్గా దే డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. కొన్ని కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ కొంచెం అండర్వెల్మింగ్గా అనిపించొచ్చేమో, బట్ దట్ ఆల్సో ఈజ్ వెరీ టఫ్, ఎందుకంటే ఈ స్టోరీ ఏదైతే ఉందో అది వాళ్ళు ఎక్కువ అండర్ వాటర్లోను చాలా సీక్వెన్సెస్ వాటర్ మీద షూట్ చేశారు, ఆ పడవల్లోను బోట్ల మీద. అండ్ సో మెనీ ఆఫ్ దెమ్ ఆర్ నైట్ షాట్స్. సో ఇంత కాంప్లెక్సిటీని పెట్టుకుని కూడా స్క్రీన్ మీద మీకు ఎక్కడ అంత అంత ఏదో అంత పెట్టిన డబ్బులు కనబడతాయి స్క్రీన్ మీద. ఫైనల్ క్లైమాక్స్లో షార్క్ సీన్ ఏదైతే ఉందో అది కొంచెం ఎగ్జాజరేటెడ్ ఆబ్వియస్లీ, బట్ దట్ ఈజ్ ఆల్సో ఓకే ఫర్గివబుల్. అండ్ ఫస్ట్ సీన్లో ఫస్ట్ హాఫ్లో ఒక రాబరీ స్మగ్లింగ్ సీన్ ఉంటుంది, బేసిక్ ఫస్ట్ స్మగ్లింగ్ సీన్. సో దట్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ వండర్ఫుల్ ఎగ్జిక్యూటెడ్. సో విజువల్స్లోను సినిమాటోగ్రఫీలోను అసలు అక్కడ వంక పెట్టడానికి లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆర్బిఎస్తో ఉన్న రత్నవీల్ గారి ఇంటర్వ్యూ ఐ థింక్ ఒకసారి మీరు చూడండి, అందులో ఈ ఎక్స్ప్లెయిన్ అసలు ఇందులో ఎంత ఛాలెంజెస్ ఉన్నాయి, ఎలా దే హ్యావ్ ఓవర్కమ్, ఆ లైటింగ్ అది ఎలా చేశారు ఏంటని. ఎందుకంటే ఇన్ని నైట్ షాట్స్లో కూడా మీకు ఎక్కడ స్క్రీన్ మీద ఏదో మరీ చీకట్లో చూస్తున్నాం ఏం కనపట్లేదు అనే స్క్రీన్ మీద అలా ఏమీ లేదనమాట. సో ఇట్స్ నైస్. ఇప్పుడు డీటెయిల్ అనాలిసిస్లో వద్దాం. మీరు ఇప్పటివరకు సినిమా చూడండి అయితే ప్లీజ్ గో వాచ్ అండ్ ఓన్లీ దెన్ కమ్ అండ్ వాచ్ దిస్ రివ్యూ. సెకండ్ హాఫ్ కనుక రైట్ చేసి ఉంటే హ్యాపీగా బ్లాక్ బస్టర్ అని చెప్పి తిరిగేవాళ్ళు, ఇప్పుడు అనవసరంగా కొంచెం డౌట్ఫుల్గా తిరగాల్సి వస్తుంది. స్టిల్ ఇట్ విల్ పాస్ ఆన్ యాజ్ అ కమర్షియల్ ఎంటర్టైనర్, బట్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ స్కోప్, లాట్ ఆఫ్ పొటెన్షియల్. మీరు ఎమోషన్ రాసుకున్నారు మరి ఎందుకు డైల్యూట్ అయిపోయారో నాకు అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ హాఫ్ అయితే యాజ్ ఎ సెట్ స్టార్టింగ్ నుంచి ఇంటర్వల్ వరకు టక 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 వెళ్తుంది. ఐదు పూజ సాంగ్ ఐ లైక్ దట్ వెరీ మచ్, అందుకే రెండు మూడు సార్లు చెప్తున్నా. ఐదు పూజ సాంగ్ దాని ప్లేస్మెంట్ దాని తాలూకు ఎమోషన్ అంతా ఓకే. అండ్ కొన్ని కొన్ని సీన్లు ఓకే అండర్వెల్మింగ్ అనిపించినా ఆ ఫ్లోలో చివరి ఇంటర్వల్ వరకు బాగానే ఉంది. ఇంటర్వల్ తర్వాత సడన్గా ఏదో వేరే సినిమా చూసినట్టు అనిపిస్తుంది. ఎనీ ఏదన్నా సినిమాకి ఒక కోర్ ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఉంటుంది, ఏదో ఒక ఐడియా, అండ్ దాని నుంచి ఒక క్లైమాక్స్ డెరివ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి జర్నీ అనమాట ఎనీ సినిమా, ఇన్ ద సెన్స్ ఎనీ స్టోరీ ఒక మాట వస్తాయి. సో ఇప్పుడు దీన్ని ఎంత టైట్గా ఎంత నీట్గా గ్రిప్ చేసుకుంటే అంత బెటర్. చాలా సినిమాల్లో ఈ ఇంట్రెస్టింగ్ ప్లాట్ పాయింట్లు బాగానే ఉంటాయి, క్లైమాక్స్ కూడా ఏదో రకంగా అనుకుంటారు, కానీ ఈ జర్నీ ఏదైతే ఉందో దీన్ని ఎలా ఫీల్ చేయాలి అర్థం అవ్వదు. అందుకని కొన్ని ఫిల్లర్ సీన్లు అని యూజ్లెస్ పాయింట్స్ అన్ని పెట్టి వాళ్ళే డైల్యూట్ చేసుకుంటారు. అదర్ థింగ్ ఈజ్ యూ యాడ్ ఇన్ విత్ సో మచ్ ఆఫ్ కాంప్లెక్స్ క్యారెక్టర్స్ సో దట్ ఆ ట్రాన్సిషన్ కొంచెం నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాకి అండ్ చాలా సినిమాల్లో ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాం, మనం వీవ్ పాస్ ద మాన్కి సరేలే కోర్ ప్లాట్ ఇంట్రెస్టింగ్ ఉంది కదా, లేకపోతే జర్నీ ఫైనల్ క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని చెప్పి వాటిని బ్రష్ ఆఫ్ చేసేస్తాం. దీంట్లో ప్రాబ్లం ఏమైందంటే, అండ్ ఇది ఇన్ఫ్యాక్ట్ బాహుబలిలో కూడా ఫస్ట్ వన్ పార్ట్ వన్లో కూడా ఇంట్రెస్టింగ్ పార్ట్స్కి వెళ్ళటానికి మధ్య మధ్యలో ఫిల్లర్ సీన్, ఎంటైర్ కాలకే వార్ సీక్వెన్స్ ఇస్ ఫిల్లర్ సీక్వెన్స్ ఉంది. ఎందుకంటే అప్పుడు రెండు పార్ట్ల కింద చేద్దామని డిసైడ్ అయినప్పుడు మరి ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ ఎక్కడో చోట ఆపాలి కాబట్టి ఒక విలన్ పట్టురావాలి కాబట్టి పట్టుకొచ్చి పెట్టారు. మరి కాలకే ఎపిసోడ్ మొత్తం తీసేసినా కూడా ఐ మీన్ బాహుబలిని ఒకవేళ ఫస్ట్ పార్ట్ ఒక సింగిల్ స్టోరీ కింద చేద్దాం అనుకుంటే చేయగలరు కదా. సో నేను సిమిలర్లీ ఇందులో కూడా ట్రై చేశారు, బట్ ప్రాబ్లం ఏమైందంటే ఆ ముక్క అంతా తీసుకెళ్ళి సెకండ్ హాఫ్లో పెట్టారు. ఫస్ట్ హాఫ్ మీకు అంత టైట్గా ఉండటం వల్ల సెకండ్ హాఫ్ సడన్గా ఈ ఫిల్లర్ సీన్స్ చూస్తుంటే అదొక టైప్ ఆఫ్ ఏదో అటో టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఫీల్ అవ్వాలో అర్థం అవ్వలేదు నాకైతే. ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే అండ్ ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీ సీక్వెల్ మూవీ అండి, అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక మంచి మంచి స్టోరీ ఉంది, మీరు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వరకు సరిపోయేంత మెటీరియల్ రాసుకున్నారు, దాన్ని క్రిస్ప్ చేసి 3-3.5 అవర్స్ కుదించి రిలీజ్ చేయడానికి మీద పెడితే బాగుంటుందేమో అని నా ఫీలింగ్.
మీరున్న 4-4.5 అవర్స్ 6 అవర్స్ చేసి దాన్ని మళ్ళీ 2 ముక్కలు చేసి, ఇప్పుడు ఆ 2 ముక్కలు చేయడం కోసం ఒక ఇంటర్వెల్ ఫస్ట్ పార్ట్లో ఇంటర్వెల్కి ఒకటి, మళ్ళీ ఫస్ట్ పార్ట్లో క్లైమాక్స్ ఒకటి, సెకండ్ పార్ట్ ఇంటర్వెల్ ఒకటి, సెకండ్ పార్ట్ క్లైమాక్స్ ఒకటి అని చెప్పి లేని బ్లాక్లు ఫిల్ చేసుకుంటూ పెట్టుకుని, ఇదంతా పెద్ద ఏమో మరి మీరు ఎందుకు ఆ రూట్ చూస్ చేసుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఆలోచించండి, బాహుబలి ఒకటి చేశారంటే ఒక రీజన్ ఉంది, బికాజ్ దే డోంట్ నో వెదర్ ద మూవీ విల్ వర్క్ ఆర్ నాట్, అప్పుడు ఆ రిస్క్ రివార్డ్ కొంచెం తగ్గించుకోవాలి కాబట్టి. బట్ ఇప్పుడు మనకు తెలిసింది కదా, పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయింది, పీపుల్ ఆర్ మోర్ రెస్పాన్సివ్ టువర్డ్స్ అవర్ మూవీస్, సో యూ కెన్ టేక్ దట్ కాల్. అంటే మీరు ఒక 300 crores వరకు ఖర్చు పెట్టినప్పుడు ఒక సింగిల్ పార్ట్లో చెప్పగలిగితే కన్వీనియంట్గా, అండ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్, మీకు మీ డబ్బులు మోర్ ఆర్ లెస్ వచ్చేస్తాయి. కొంచెం ఫోకస్ పెట్టండి, సరిపోతుంది. అండ్ ఇది ఇట్స్ నాట్ జస్ట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దేవర్ ఆల్సో, ప్రతి సీక్వెల్ అంటే సలార్ కూడా అదే కదా, దేర్ ఆర్ హై మూమెంట్స్ ఇన్ ద మూవీ, బట్ ఒక కంప్లీట్ మూవీ చూసిన ఫీలింగ్ రావట్లేదు. దీనికి అలాగే, కల్కీకి అలాగే, సలార్కి అలాగే, ఇండియన్ 2కి అంతే. సో ఇట్ హోప్ ఇట్ వోంట్ కంటిన్యూ ఫర్దర్. మీ దగ్గర జెన్యున్ రీజన్ ఉంటే ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్, బట్ లేకుండా అనవసరంగా సాగరీస్ ఉపయోగం లేదు. ఇంకొక పాయింట్ చెప్పాలి నేను, హీరోస్ని విలన్స్ని ఎలివేట్ చేయడానికి లేదా వాళ్ళ పవర్ని చూపించడానికి అన్నెసరీగా ఉమెన్ క్యారెక్టర్స్ని లేకపోతే పిల్లల మీద ప్రతాపాలు చూపించడం లాంటి సీన్లు అనవసరం. ఐ థింక్ దోస్ డేస్ ఆర్ గాన్. ఇందులో కూడా ఇంత ఇప్పుడు ఇంత 3 అవర్స్ లెంగ్త్ ఉన్న డ్యూరేషన్లో సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ ఎవరైతే చేశాడో మళ్ళీ అతను విలనిజం చూపించడానికి ఎవరో అమ్మాయితో తిరుగుతుంటే దాన్ని చంపేస్తాడు అక్కర్ లేకుండా, మళ్ళీ దాన్ని మళ్ళీ మూడు సీన్లు రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడానికి, మళ్ళీ దాన్ని చంపేయడానికి. అలాగే ఇంకొక క్లాన్ వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళ నాన్న చంపినవాడు దేవరాన్ని చంపాలి తిరుగుతూ ఉంటాడు, వాడేమో వాళ్ళ అమ్మ దేవరాన్ని చంపడానికి ఎందుకు రా యుద్ధానికి అంత వద్దురా అదిరా ఇదిరా అంటే దాని తన్నే ఎత్తాడు, అదేమంత సరదా నాకు అర్థం అవ్వట్లేదు. సో అదే మీరు విలనిజం ఇంకా కొత్తగా కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఉంది, యూ ఎక్స్ట్రాక్టెడ్ దట్ విలన్నెస్ సినిమ్, అది నాకు బాగా నచ్చింది. సో అది కొంచెం న్యూ ట్రై చేయండి అమ్మా. ఎనీవే ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇట్స్ స్టిల్ ఎ గుడ్ మూవీ, టైంపాస్ మూవీ, మీరు వెళ్ళి చూడండి. బాగుంది కూడా విజువల్లీ ఆల్సో, ఇట్స్ వెరీ అపీలింగ్. తారక్ ఎనీవేస్ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ సాంగ్స్ ఆర్ వెరీ గుడ్, బీజిఎం ఇస్ ఆల్సో వెరీ గుడ్. సో ప్లీజ్ డూ గివ్ ఇట్ ఎ షాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కింద కామెంట్స్లో తెలియజేయండి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ది మూవీ. అండ్ ప్లీజ్ డూ కంటిన్యూ వాచింగ్ హెచ్ఆర్డిఆర్ యూనివర్స్. థ్యాంక్ యూ.